హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం హరే కృష్ణ ప్రభు పదమ నిత్యానంద. స్కందం 33వ అధ్యాయంలో చివరి రెండు శ్లోకాలు చూద్దాం. ఆ తర్వాత 34వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనము రాసనృత్యం జరగడం అనేటువంటిది చూసాము. ఆ తర్వాత ఈ రాసనృత్యం ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు చేశారు, ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలాంటి అనైతికమైనటువంటి కర్మల ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, దీనివల్ల ఏం పొందుతున్నారు, ఎందుకు కృష్ణుడు ఇలా చేశారు అనేటువంటిది ఇక్కడ పరీక్షణ్ మహారాజుకు వచ్చినటువంటి ప్రశ్న. అయితే మనము క్లియర్ గా తెలుసుకున్నాం, పరీక్షణ్ మహారాజు శుద్ధ భక్త స్థాయిలో శుద్ధ భక్తుడు కాబట్టి కృష్ణుడి మీద ఇలాంటి డౌట్ రాదు. ఆయన ఎందుకు ఇది అడిగారు అని అంటే, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడు గురించి లీలలు సుఖదేవ గోస్వామి చెప్తూ ఉంటే వింటున్నటువంటి వాళ్ళందరిలో కూడా ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. కృష్ణుడు ఏంటి ఇలాంటి అనైతికమైనటువంటి లీలలు చేయడం ఏమిటి అనేటువంటి ధోరణిలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోయాయి. కాబట్టి వాళ్ళందరికీ సందేహ నివృత్తి చేయడం కోసం పరీక్షణ్ మహారాజు బాధ్యత తీసుకొని ఆయన సుఖదేవ గోస్వామిని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది వాళ్ళందరి తరపున. అప్పుడు ఆయన చెప్పారు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడికి పాప పుణ్యాల ఫలాలు అనేటువంటివి అంటవు. సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఈ కర్మ చేస్తే పాపం, ఈ కర్మ చేస్తే పుణ్యం, ఈ కర్మ చెయ్యొచ్చు, ఈ కర్మ చెయ్యకూడదు, ఇలా చేయాలి, ఇలా చెయ్యకూడదు అనేటువంటిది ఉండదు. సో అలాంటి కృష్ణుడు మనకి చెప్తున్నది ఏమిటి ఈ లీల ద్వారా అని అంటే, భగవంతుడు ఏడా మనకి గోపికులకి ఎలాంటి ప్రేమ అయితే కలిగి ఉన్నారో అలాంటి ప్రేమ స్థాయికి మనం కూడా వెళ్ళాలి, భగవంతుడికి పూర్తి శరణాగతులు అవ్వాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి పూర్తి శరణాగతులు అవుతామో, భగవంతుడు ఏ విధంగా వాళ్ళకి అలాంటి భక్తులకి స్పందిస్తారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇక రాసలీల కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు గోపికలు తిరిగి వెళ్ళాలి, వాళ్ళందరికీ వాళ్ళు ఎప్పటికీ వెళ్ళేటట్టు ఏం కనపడల. అర్ధరాత్రి సమయంలో కృష్ణుడితో కలిసి నృత్యం అయితే చేశారు, ఇక నృత్యం కూడా అయిపోయింది, దేవతలందరూ కూడా దుందుబులు మోగించారు, దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు, అన్నీ చేశారు. కానీ మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా, ఇంకా వాళ్ళు ఇళ్ళకి వీళ్ళు వెళ్ళరు. ఇక రాబోయే శ్లోకంలో కృష్ణుడు వాళ్ళని ఇంకా వెళ్ళిపోమని చెప్తారు. సో రాసనృత్యం చేసించాలి, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్తారు. ఇక మనం తెలుసుకోబోయేటువంటి ఈ రెండు శ్లోకాల్లో అదే వస్తుంది. ఆ తర్వాత ఈ రాసలీలలు విన్నటువంటి వాళ్ళకి కలిగేటువంటి లాభం ఫలశ్రుతి లాస్ట్ శ్లోకంలో ఉంటుంది. ఈ రెండు చూసి మనం 34వ అధ్యాయానికి వెళ్దాం. 38వ శ్లోకం గౌరీమాతాజీ. బ్రహ్మరాత్ర ఉపవృత్తే వాసుదేవానుమోదితాం. బ్రహ్మరాత్ర ఉపవృత్తే వాసుదేవానుమోదితాః. అనిత్యం త్యోయుర్గోప్యః స్వగృహాన్ భగవత్ ప్రియాన్. నిత్యం త్యోయుర్గోప్యః స్వగృహాన్ భగవత్ ప్రియాః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. బ్రహ్మదేవుని ఒక రాత్రి సమయము పూర్తయినంతట శ్రీకృష్ణుడు గోపికలను వారింట్లకు వెడలమని ఆదేశించను. భగవత్ప్రియకు పత్నులకు గోపికలకు ఆ రీతి కావించడం ఇష్టము లేకున్నను అతని ఆదేశన పాలనము కావించది. భాష్యము: మానవ పరిగణమును అనుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు పాగలదు, అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండుటని భగవద్గీత 8.17 యందు శ్రీకృష్ణ భగవానుడు వివరించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు రాసలీల వర్ణించినప్పుడు 1000 యుగములు 12 గంటల రాత్రి సమయంలోనికి వచ్చి చేరినవి. 40 మైళ్ళ పరిధి గల భూతల బృందావనమునందు పెక్కు విశ్వములు చక్కగా ఇమిడిపోవుటతో ఈ అతింత్యమగు కాల సంకోచమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులో పోల్చియుండిది. లేదా బాలకృష్ణుని చిన్న నడుమను యశోద అసంఖ్యాకము తాళ్లతోనైనను కట్టవేయజాలకపోవుటను, వేరొక సమయమున అతని తన నోటిలో పలు విశ్వములను ప్రదర్శించుటను మనము భావింపవచ్చును. ఆధ్యాత్మిక సత్యమును లౌకికమైనటువంటి భౌతిక శాస్త్రమునకు అతీతమైదనడి విషయమును శ్రీల రూపగోస్వామి లఘు భాగవతామృతమునందు ఇట్లు వివరించిరి. ఏవం ప్రభో ప్రియాణాం చ దామ్నా చ సమయస్య చ యస్య చ అవిచింత్య ప్రభావత్వ తత్ర కించిన్న దుర్ఘటం. భగవంతునికి అతని ప్రియమైన భక్తులకు దివ్యధామమునకు లేదా అతని లీలా సమయమునకు అసాధ్యమైనదేదియూ లేదు.
ఏలయన అవన్నీయు అచింత్య శక్తి పూర్ణములు. ఈ లీలలను సఫలము కావించుకొనుటకై నేను మీరు వీటిని రహస్యముగా నుంచవలెను అని శ్రీకృష్ణుడు గోపికలకు తెలిపినట్లు వాసుదేవానుమోదిత అని పదము సూచించునని శీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఇంకనూ వివరించరి. వాసుదేవుడు అను పదము చిత్త అధిష్టాన దేవతయు శ్రీకృష్ణుని పద ప్రధాన అంశమును కూడా సూచించును. వాసుదేవుడనే పదమును ఈ సందర్భంలో అర్థం చేసుకునినప్పుడు చిత్త అధిష్టాన దేవతయగు వాసుదేవుడు గోపికల హృదయములలో వారి పెద్దలను గురించిన చింతను భయమును కలుగజేసినట్లు వాసుదేవానుమోదితాహ అను పదం సూచించును. అందువలన ఆ వనితలు ఎంతో అయిష్టముగా ఇండ్లకు మరలివి. ధన్యవాదాలు ప్రభుజీ. హరి ఓకే, సో బ్రహ్మదేవుడు ఒక రాత్రి సమయం పూర్తయిన తరువాత కృష్ణుడు వాళ్ళని ఇంకా రాసలీల ముగిస్తున్నాము, ఇంక ఇంటికి వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి బ్రహ్మదేవుడు ఒక రాత్రి సమయం ఏంటి? వీళ్ళు వచ్చింది అర్ధరాత్రి, వచ్చారు మార్నింగ్ లోపల, వీళ్ళు రాసలీలను కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు. బ్రహ్మదేవుడు ఒక రాత్రి సమయం అంటే ఎంత? 1000 యుగ చక్రాల సంవత్సరము సమయం. ఒక బ్రహ్మదేవుడి ఒక రాత్రి సమయము అని అంటే 1000 యుగ చక్రాల సమయం. మరి అంత సమయం ఒక రాత్రిలో ఎలా అయిపోతుంది? యాక్చువల్గా భగవంతుడు ఏదైనా చేయగలడు. బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి సమయాన్ని బృందావనంలో ఒక రాత్రి సమయంలోనికి ఇమిట్ చేశారు. ఎలా అంటే సమస్త విశ్వాలని కూడా బృందావనంలోనే చూపించేశారు శ్రీకృష్ణ భగవానుడు గోపికలకి, లేకపోతే ఆయన తల్లి అయినటువంటి యశోదామాతకి చూపించడం అనేటువంటిది జరిగింది. అలా అంటే ఇప్పుడు ఇంకోటి చూడండి, కృష్ణుడు యొక్క లీల ఎలా ఉంటుంది అంటే మానవాతీతమైనటువంటి లీలలు, మానవాతీతమైనటువంటి కర్మలు చేస్తారు. కృష్ణుడి నడుము చిన్నగానే ఉంటుంది, కానీ ఎన్ని తాళ్లతో కట్టాలనుకున్నా కానీ కట్టలేకపోయింది యశోదామాత. ఎందుకు అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎన్ని తాళ్లు తీసుకొచ్చినా కానీ కృష్ణుడు కట్టలేనంత సైజు కృష్ణుడిది అనేటువంటి విషయం మరి తెలుసుకోవాలి. అలాంటప్పుడు మరి కృష్ణుడు బృందావనంలోనే కదా ఉన్నారు. బృందావనం యొక్క వైశాల్యం మహా అయితే 80 మైళ్ళు. 80 మైళ్ళ వైశాల్యంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి కట్టేయాలంటే ఎంత పెద్ద తాడు కావాలి? మరి ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా కానీ కృష్ణుని కట్టలేకపోతున్నారు అని అంటే సమస్త విశ్వం కృష్ణుడిలోనే ఉంది. సమస్త విశ్వాన్ని కలిపి కట్టడం అనేటువంటిది యశోదామాతకి తరమైనటువంటి పని కాదు. అంటే సమస్త విశ్వాన్నే 80 మైళ్ళ వైశాల్యం కలిగినటువంటి ఒక భూమి మీద ఉన్నటువంటి బృందావనంలోకి తీసుకురాగలిగినప్పుడు కృష్ణుడు, మరి బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి సమయాన్ని బృందావనంలో ఉన్నటువంటి 12 బృందావనం సమయం ప్రకారంగా 12 గంటల లోపలికి తీసుకురావడం అనేటువంటిది ఆయనకి ఎంత కష్టమైంది అంటే, యాక్చువల్గా అయితే ఈ లీలలు అనంతకాలం జరిగాయని అర్థం. యాక్చువల్గా ఈ లీలలు అనంతకాలం పాటు జరిగాయి. భగవంతుడు మరి గోపికలను సంతృప్తి పరచడం కోసం, గోపికల కోరికను తీర్చడం కోసం ఇంతకు ముందే చెప్పారు, బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా నేను మీ రుణాన్ని తీర్చుకోలేను అని అన్నారు. అంటే ఏంటి, ఒక్కొక్క రోజు బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కంప్లీట్ అయిపోగానే ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ రోజు కంప్లీట్ అయిపోగానే, మళ్ళీ నెక్స్ట్ రాత్రి రాగానే మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ లీలలు చేస్తున్నారు. అంటే 100 సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి యొక్క ఒక 100 సంవత్సరాల కాలం పాటు ఈ లీలలు కంటిన్యూ అయ్యాయి. అప్పటి వరకు గోపికలు ముందే చెప్పేశారు ఆయన, ఈ అధ్యాయం స్టార్ట్ అవడానికంటే ముందే చెప్పేశారు, మీ రుణాన్ని నేను బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం పాటు కూడా నేను తీర్చుకోలేను, అంత గొప్పగా మీరు భక్తి చేశారు, అంత గొప్పగా మీరు నాకు ప్రసన్నత చేకూర్చారు అనేటువంటి విషయాన్ని. అంటే 100 సంవత్సరాలు అంటే ఎన్ని రాత్రులు ఉంటాయో అన్ని రాత్రులు కృష్ణుడు గోపికలతోటి ఈ లీలలు చేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి అయినా కానీ గోపికలు ఇప్పుడు ఇష్టపడి వెళ్ళిపోతారా? అంటే వెళ్ళిపోరు, కానీ కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు వెళ్తారు. అంతేకాని కృష్ణుని వదిలేసి వెళ్ళడము అనేటువంటిది వాళ్ళకి ఇష్టమైన పని ఏం కాదు. ఒక పక్క సమయం అయిపోతుంది, తెల్లారిపోతుంది, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తుంటారు అనేటువంటి విషయం తెలిసినా కానీ వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు, కృష్ణుడితోనే ఉండాలి అని కోరుకుంటారు వాళ్ళు. కానీ ఆయన ఆదేశ పాలనం చేయడం కోసం గోపికలందరూ కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 39వ సునీతమాన విక్రీడితం రజ వధూభిరిధం చ వైష్ణవం
विक्रीडितमृतवधूभिरिदं च विष्णु श्रद्धान्वितोऽनु शृणयाथ वर्णमेध्यम्। श्रद्धान्वितोऽनु शृणुयादध वर्णयेद्यः भक्तिं परां भगवती प्रतिलभ्य कामम्। भक्तिं परां भगवती प्रतिलभ्य कामम्। रुद्रोगमाश्वां पहिनोत्यचिरेण धीरः। रुद्रोगमास्वापहिनोत्यचिरेण धीरः। भावम्। బృందావన గోపికలతో శ్రీకృష్ణుడు వర్ణర్చిన రాసక్రీడను శ్రద్ధతో వినినవాడు లేదా కీర్తించినవాడు ఆ దేవదేవుని యందు పరాభక్తిని బడయును. ఆ విధంగా అతడు శీఘ్రమే ధీరుడై హృద్రోగమగు కామమును జయించును. భాష్యము. శ్రీకృష్ణుడి రాసలీల యొక్క అసాధారణ శక్తి ఇచ్చట స్పష్టంగా వెల్లడి కావించబడింది. గుణరీత్యా భగవంతుని ఆధ్యాత్మిక ప్రేమమయ లీలలు లౌకిక కామకలాపములకు పూర్తిగా విరుద్ధమైనవి. అది ఎట్లనగా భగవల్లీలలను వినినంతట భక్తుడు కామవాంఛన జయింపగలుగును. అశ్లీల సాహిత్యమును చదివినప్పుడు లేదా లౌకిక కలాపములను గురించి వినినప్పుడు జనులు కామవాంఛను జయింపజాలరు. పైగా దానిచే వారి కామం వృద్ధి నొందును. కానీ శ్రీకృష్ణుని రాసలీలలను చదివినప్పుడు లేదా వినినప్పుడు పైన తెలిపిన దానికి విరుద్ధ ప్రభావము కలగగలదు. విశుద్ధ ఆధ్యాత్మికములైనందున అవి భిన్న స్వభావమును కలిగి ఉన్నవి. అనగా నిర్హేతుక కరుణ చేతనే శ్రీకృష్ణుడు ఈ జగత్తులో రాసలీలను ప్రదర్శించును. ఈ లీలా కథ యందు అనురక్తులమైనచో మనం ఆధ్యాత్మిక ప్రేమానుభూతిని పడసి ప్రేమకు విపరీత ప్రతిబింబమగు కామమును త్యజించగలము. నేరుగా భగవద్ అనుభూతిని బడసినంతట మనుజుడు తిరిగి భౌతికానందము వైపునకు మరలడు అని భగవద్గీత 2.59 యందు శ్రీకృష్ణుడు చక్కగా వివరించును. పరం దృష్ట్వా నివర్తతే. శ్రీమద్ భాగవతము నందలి రాసనృత్యము అను దశమస్కందములోని 33వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, వృందావన గోపికలతో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఈ రాసలీలలు అనేటువంటి ఈ రాస పంచకం ఏదైతే ఉంది, 5 అధ్యాయాలను ఎవరెవరైతే శ్రద్ధతో విన్నారో, ఎవరెవరైతే శ్రద్ధతో కీర్తించారో, వాళ్ళందరికీ కూడా భగవంతుడి మీద భక్తి అనేటువంటిది పెరుగుతుంది. పరాభక్తి భడియును. పరాభక్తి అంటే కృష్ణుడి మీద ప్రేమ. ఓకే, కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు శీఘ్రముగానే వాళ్ళ కామవాంఛని జయించగలుగుతారు, కామకోరిక నుంచి బయటపడతారు. ఓకే, యాక్చువల్గా ఇది జరిగిన లీలంతా కూడా చూస్తే లౌకికమైనటువంటి లీల కాదు. భగవంతుడి యొక్క ఈ లీల ఏదైతే ఉందో అది లౌకికమైనటువంటి లీల కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి లీల. ఒకవేళ లౌకిక కళాపాలు గనక మనం ఇలాంటి సాహిత్యం అశ్లీల సాహిత్యం గనక మనం గనక చూసాము అని అంటే మనలో కామవాంఛ తగ్గడం కాదు, కామవాంఛ ఇంకా పెరుగుతుంది. కానీ కృష్ణుడు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లీలని శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళకి కామవాంఛ తగ్గుతుంది. అది ఆధ్యాత్మికమైనటువంటి కృష్ణుడు చేసినటువంటి లీలకి బయట సినిమాల్లో చూసేటువంటి అశ్లీల సంఘటనలకి మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి రాసలీలలు ఆధ్యాత్మికము. సో ఎవరైతే ఇలాంటి కథల యందు అనురక్తులు అవుతారో ఆధ్యాత్మిక ప్రేమానుభూతిని బడిసి ప్రేమకు విపరీత ప్రతిబింబమగు కామమును త్యజించును. ఓకే, అంటే కామం పోతుంది, ప్రేమ వస్తుంది. ప్రేమ అనేటువంటిది కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధం, కామము అనేటువంటిది ఇతర లౌకిక వ్యక్తుల పట్ల మనకు ఉన్నటువంటి సంబంధం. అది ప్రేమ ఎప్పటికీ కాదు, అది కామం. చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారు నిజమైనటువంటి ప్రేమ నాది, నీది నిజమైనటువంటి ప్రేమ, ఇలా వాళ్ళు మాట్లాడుకోవడానికే పనికొస్తుంది. అది నిజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఇద్దరు లౌకికుల మధ్యలో ఉండదు. ఒక లౌకికుడు ఇంకొక లౌకికమైనటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడు నిజమైనటువంటి ప్రేమ అవుతుంది, కామం మాత్రమే అవుతుంది. నిజమైనటువంటి ప్రేమ ఆధ్యాత్మికమైనటువంటిది, నిజమైనటువంటి ప్రేమ ఒక జీవుడికి భగవంతుడికి మధ్య ఉండేటువంటి ప్రేమ. ఓకే, ఇది మాత్రమే నిజమైనటువంటి ప్రేమ. ఓకే, సో మీ అందరూ కూడా శుద్ధ భక్తులు అవ్వాలని కోరుకుందాం. సో ఎందుకంటే మన మీరందరూ కూడా శ్రద్ధగా రాసపంచిక అధ్యాయాలు 5 కూడా విన్నారు. ఇక రాసపంచికను ఇంతటితో ముగించి 34వ అధ్యాయాన్ని ఈరోజు మొదలు పెట్టుకుందాం. నందమహారాజు రక్షణము మరియు శంఖచూడుని వధ. ఇంకొక ఇద్దరు రాక్షసులను చంపుతారు. ఓకే, ఈ అధ్యాయంలో. సో ఆ ఇద్దరు అసురులు ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది,
నందమహారాజుకి అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, నందమహారాజును రక్షించేటువంటి అవసరం ఎందుకు వచ్చింది కృష్ణుడికి అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. ఓకే, శ్రీదేవి మాతాజీ చదవండి ఒకసారి సమ్మరి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు సర్వగ్రస్తుడగు తన తండ్రి నందిని రక్షించి అంగీరసమునుల శాపం నుండి సుదర్శనుడు అనేది విద్యాధరుని విడిపించిన విధము ఈ అధ్యాయం నందు వివరించబడినది. ఒకనాడు నందాది గోపులు తమ పరివారంతో ఎడ్లబండ్లెక్కి శివార్చనకై అంబికావనమునకు పోయిరి. సరస్వతీ నదియందు స్నానమాడి విష్ణు రూపముగు సదాశివుని అర్చించిన పిదప వారు ఆ రాత్రి వనమునందే గడుపుటకు నిశ్చయించుకున్నది. వారట్లు నిద్రించుచుండగా ఆకలిగిన ఒక సర్పము అచటకు వచ్చి నందమహారాజును పట్టుకొని బ్రింగసాగెను. భయభీతుడైన నందుడు అప్పుడు ఆర్తితో, ఓ కృష్ణ పుత్ర, ఈ శరణాగతిని రక్షింపుము అని అరిచెను. గోపులు వెంటనే మేల్కాంచి మణుచున్న కర్రతో సర్పమును కొట్టినను అది నందుని విడవలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తన పాద పద్మములతో ఆ సర్పమునకు తాకగా అది వెంటనే తన సర్పదేహము నుండి విడివిడి దేవతారూపమున ప్రత్యక్షమయ్యెను. పిమ్మట ఆ దేవతారూపము తన పూర్వజన్మ వృత్తాంతమును వారికి చెప్పి మునులచే తాను శపితుడైన విధమును వివరించెను. అనంతరము అతడు శ్రీకృష్ణుని పాద పద్మములకు ప్రణమిల్లి అతని అనుజ్ఞను బడసి తన లోకమునకు పోయెను. అనంతరము డోలా పూర్ణిమ ఉత్సవ సమయమున కృష్ణ బలరాములు వ్రజవనితలతో గూడి వనమున విహరించిరి. బలదేవుని ప్రియురాండ్రు కృష్ణుని ప్రియురాండ్రు కలిసి సోదరి రివులు దివ్య గుణములను గానము చేసిరి. బలదేవ కృష్ణులు ఆ గానమునందు ప్రమత్తులై ఉండగా కుబేర తనయుడగు శంఖచూడు ధైర్యముగా అచటకు వచ్చి గోపికలను అపహరించెను. అప్పుడు గోపికలు కృష్ణ మమ్ము రక్షింపుము అని అరవగా రామకృష్ణులు శంఖచూడిని వెంబడించిరి. భయపడవలదు అని కృష్ణుడు గోపికలతో పలికెను. వారిని చూసి భయపడిన శంఖచూడు గోపికలను విడిచి ప్రాణరక్షణకై పారిపోయేను. శ్రీకృష్ణుడు వారిని వెంబడించి దరిచేరి పిడికిలి పోటుతో శిరముతో పాటు శంఖచూడిని రక్తమును తొలగించెను. పిదప ఆ రక్తమును శ్రీకృష్ణుడు బలదేవునకు బహూకరించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో శరద్ ఋతువు సమయం కంప్లీట్ అయిపోయింది, అందుకని రాసలీలలు కూడా కంప్లీట్ అయిపోయాయి. శరద్ ఋతువు అయిపోయిన తర్వాత వచ్చేది ఏంటి నెక్స్ట్ పండగ? గ్రీష్మ ఋతు ప్రభుజీ. శరత్కాలం అయిపోయిన తర్వాత, ఋతువు కాదు, ఋతువు ఓకే ఏదో ఏమొస్తుందో, కానీ నెక్స్ట్ వచ్చే సీజన్ అయినలో మనకి ఒక ఫెస్టివల్ వస్తుంది, రెండు ఫెస్టివల్స్ వస్తాయి. దీపావళి దీపావళి రెండు ఫెస్టివల్స్ గోవర్ధన దీవాళి గోవర్ధన లీల గోవర్ధన శివరాత్రి ఇప్పుడే కాదు కదా ప్రభుజీ, చాలా సంక్రాంతి వస్తుంది కదా ప్రభుజీ మధ్యలో. అంటే శరద్ ఋతువు ఇంకా నడుస్తుంది, ఇంకా రాలేదన్నట్టు. అవును, శిశిర ఋతువు వెళ్ళిపోయాక వస్తుంది. హేమంత్ నేను ఏ ఋతువు హేమంత్ ఋతువులో వస్తుంది అది. ఓకే, శిశిరం తర్వాత హేమంత ఋతువు. నేను అడిగిన ప్రశ్న వినండి, నేను ఏ ఋతువు వస్తుంది నెక్స్ట్ అనట్లేదు, ఏ ఫెస్టివల్ వస్తుంది నెక్స్ట్ అని అడుగుతుంది. ఓకే సంక్రాంతి వస్తుంది ప్రభుజీ. అది మళ్ళా ధనుర్మాసం వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు, ధనుర్మాసం. ఓకే ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ వీళ్ళకి శివరాత్రి వచ్చిందంట. ఓకే, ఈ శివరాత్రి సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక సర్పము తన తండ్రి అయినటువంటి నందమహారాజుని మింగేస్తుంది. సో ఆ సర్పము నుంచి నందమహారాజుని కాపాడడం అనేటువంటిది జరిగింది. ఆ సర్పం ఎవరో కాదు, విద్యాధరుడు అనేటువంటి ఒక గంధర్వుడు. ఆయనకి అంగీరస మునుల యొక్క శాపము ద్వారా ఆయన సర్పంగా మారిపోయాడు. యాక్చువల్గా అంగీరస మునులు ఎవరు అని అంటే అష్టవక్రముని అనమాట. అష్టవక్రముని తెలుసండి, ఎవరైనా విన్నారా అష్టవక్రముని అని? అష్టవక్రముని అని ఆయన యాక్చువల్గా చాలా ఎక్కువగా తపస్సు చేయడం వలన అలానే కూర్చుండిపోయి అలానే కూర్చుండిపోయి కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసేసరికి ఆయన శరీరం అంతా కూడా అలా మెలికలు తిరిగిపోయింది. ఓకే, ఆయనకి మొత్తం 8 వంకరలు ఉంటాయి బాడీ మొత్తంలో పైనుంచి కింది వరకు. అంటే అష్టావక్రుడా ప్రభుజీ? అష్టావక్రుడు, ఎస్. సో ఆయన్ని చూసి ఈ విద్యాధరుడు నవ్వుతాడు, ఇలా వంకర టింకర ఉన్నావేంటి అని. ఆయన ఈయనకి శాపం ఇస్తాడు, నువ్వు ఒక పాముగా మారిపో, పాము కూడా అలానే వంకర టింకరగా ఉంటుంది, సో అని చెప్పేసి శాపం ఇస్తాడు అనమాట. అందుకనే ఆ విద్యాధరుడు ఇక్కడ పాముగా మారిపోయాడు, అంటే కొండ చిలువుగా మారిపోయాడు, ఒక పైతాన్ కొండ చిలువుగా మారిపోయాడు. ఎప్పుడైతే కృష్ణలీలల్లో భాగంగా ఈయనకి శాప విమోచనం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అది మనం ఈరోజు చూద్దాము. ఆ తర్వాత శివరాత్రి తర్వాత డోలా పూర్ణిమ. డోలా పూర్ణిమ అంటే
హోలీ చైత్ర పూర్ణిమ హోలీ. హోలీ 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 పండగ. ఓకే, సో హోలీ పండగ వస్తుంది శివరాత్రి తర్వాత. సో హోలీ పండగ సమయంలో శంఖచూడుడు అనేటువంటి రాక్షసుడు గోపికలను తీసుకుని వెళ్తూ ఉంటే, శంఖచూడుడిని వధించి శంఖచూడుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి మణిని తీసేసుకొని బలరాముడికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. గోపికలకి ఇస్తే మళ్ళీ మధ్యలో గోపికల మధ్యలో గొడవలు జరుగుతాయి. ఓకే, నాకెందుకు ఇవ్వలేదు, నీకెందుకు ఇచ్చాడు, నా మీద ప్రేమ ఎక్కువ, నీ మీద ప్రేమ తక్కువ, ఈ గొడవలనే ఉంటాయి. అందుకనే కృష్ణుడు చాలా తెలివిగా ఏ గోపికి ఇవ్వకుండా బలరాముడికి ఇచ్చేశాడు. బలరాముడు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి రాధారానికి ఇస్తారు తర్వాత ఆ మణిని. ఓకే, అది ఒకవేళ కృష్ణుడే డైరెక్ట్గా ఆ మణిని రాధారానికి ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి గోపికలు మొత్తంలో పంచాయతీ తీర్చడానికి కృష్ణుడికి పోత కొంత సమయం పడుతుంది. అందుకనే కృష్ణుడు చాలా తెలివిగా దాన్ని తీసుకెళ్లి బలరాముడికి ఇస్తే బలరాముడు దాన్ని తీసుకెళ్లి రాధారానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఈ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. మొదటి శ్లోకం మంగతాయర్ మాతది. శ్రీ శుక ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ దండాత్మనం. శ్రీ సుకోవాచ. ఏకదా దేవయాత్రాయాం గోపాలా జాత కౌతుకాం. ఏకదా దేవయాత్రాయాం గోపాలా జాత కౌతుకాః. అనోభిరనడుద్యుక్తై ప్రయయుక్తేభి కావనం. అనిభీరనుద్యుక్తై ప్రయయుస్తేంబికావనం. సుఖదేవ స్వామి పలికెను, ఒకనాడు గోపులు శివపూజకై యాత్ర కావించడి కుతూహలంతో బండ్లనెక్కి అంబికావనంలోకి వెడలిది. ప్రభుపాదవారి భాష చదవండి మాతాజీ భాష్యం. శివుల జీవ గోస్వామిని అనుసరించి ఇచ్చట ఏకదా అను పదము శివరాత్రి పర్వదినమును సూచించు. అంబికావనము గుజరాతు ప్రాంతమునందలి సిద్ధపుర పట్టణము చెంతనున్నదని ఆయన పేర్కొనేది. ఫాల్గుణ కృష్ణపక్ష చతుర్దశి రోజున గోపులు ప్రయాణమైనారని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకులు ప్రత్యేకముగా పలికిరి. అంబికావనము మధురకు పశ్చిమోత్తర దిక్కున గల సరస్వతీ నదీ తటమున అనేది ప్రామాణికుల వచనము కూడా ఈయన ఉదహరించింది. శివ పార్వతుల అర్చా విగ్రహములను కలిగి ఉన్నందున అంబికావనము విఖ్యాతి చెంది ఉన్నది. అంబికావనంలో యాక్చువల్గా శివ పార్వతుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. సో ఇది గుజరాత్ ప్రాంతంలో ఉండదంటే వృందావనకి పశ్చిమ తీరంలో ఉంటుంది, సరస్వతీ నదీ తటంలో ఉంటుందన్నమాట. ఇలాంటి అంబికావనం దగ్గరికి గోపులందరూ కలిసి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? శివరాత్రి కాబట్టి శివుడికి పార్వతీదేవికి అక్కడ అర్చన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు శివరాత్రి సందర్భంగా. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. రెండవ శ్లోకం. నెట్ ప్రాబ్లం ప్రభుజీ, నెట్ అయిపోయింది. సుజాత మాతాజీ తత్ర స్నాత్వా సరస్వత్యాం దేవం పశుపతిం విభుం. తత్ర స్నాత్వా సరస్తత్వాహం దేవం పశుపతిం విభుం. అనర్చురర్హణైర్భక్త్యా భక్త్యా దేవీం చ నృపతేంబికాం. అనర్చురర్హణైర్భక్త్యా భక్త్యా దేవీం చ నృపతేంబికాః. రాజా అచటకు తేరిన పెమ్మట వారు సరస్వతి నది యందు స్నానమాడి నానా విధములకు పూజ ద్రవ్యములతో భక్తితో శక్తిశాలి అగు పశుపతిని అంబికాదేవిని అర్చించరి. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ ధన్యవాదాలు. సరస్వతి నది ఒడ్డున ఉన్నది అంబికా తీరం. సో అంబికావనం, అంబికావనంలో ఉన్నటువంటి పశుపతిని అంబికాదేవిని అర్చించడానికంటే ముందు సరస్వతి నదిలో స్నానం చేసి అనేక పూజా ద్రవ్యాలతో భక్తితో శక్తిశాలి అయినటువంటి పశుపతిని అంబికాదేవిని అర్చించడం అనేటువంటిది జరిగింది. మూడవ శ్లోకం శిరీష మాతది. గోవో హిరణ్యం వాసాంసి మధుమధ్వన్న మాధృత. గావో హిరణ్యం వాసాంసి మధువ మధ్వన్మాధృతాః. బ్రాహ్మణేభ్యో దదు సర్వే దేవో నః ప్రియాత్ ప్రియతామితి. బ్రాహ్మణేభ్యో దదు సర్వే దేవో నః ప్రియతామితి. గోవులు బ్రాహ్మణులకు గోపులు బ్రాహ్మణులకు గోవులను బంగారమును వస్త్రములను తేనె కలిపిన పక్వానమును వసగిరి. పిమ్మట వారు శివుడు మాయడ ప్రసన్నుడగ్గాక అని ప్రార్థించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో వీళ్ళు అర్చన చేసి గోవుల్ని బంగారాన్ని వస్త్రాన్ని
తేనె కలిపినటువంటి పక్వాన్నాన్ని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా పంచిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శివుణ్ణి ప్రార్థించారు వాళ్ళు, ఆయన మా యెడ ప్రసన్నం అవ్వాలి అని. నెక్స్ట్ నాలుగవ శ్లోకం మళ్ళీ శ్రీమద్. ఊషు సరస్వతీ తీరే జలం ప్రాశ్యాయత వ్రతాః. ఉషు సరస్వతి తీరే జలం ప్రాశయత వ్రతాః. రజనీతాం రజనీం తాం మహాభాగానంద సునందకాదయః. రజనీతాం మహాభాగానంద సునందకాదయః. నంద సునందాది మహాభాగ్యశాలులకు గోపులు కఠిన వ్రతపాలనము చేయుచు ఆ రాత్రి సరస్వతీదేవి సరస్వతీ నది తటమునందే గడిపిరి. కేవలము జలమును త్రాగి వారు ఉపవసించిరి. ప్రభుపాదుల వారి భాష్యము. సునందుడు నంద మహారాజు కనిష్ట సోదరుడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించింది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఓకే, సునందాది నంద సునందాది నందుడు సునందుడు. సునందుడు అంటే ఎవరు అని అంటే ఇక్కడ నంద మహారాజు యొక్క కనిష్ట సోదరుడైనటువంటి సునందుడు. నందుడు సునందుడు వీళ్ళందరూ కూడా ఇతర గోపులందరితో కలిసి మహాభాగ్యశాలురాలైనటువంటి గోపులు. ఎందుకు మిగిలినటువంటి గోపులందరూ కూడా మహాభాగ్యశాలురు అని అంటే వాళ్ళ యొక్క భాగ్యం ఏంటల్లా అంటే నందుడు సునందుడు కాలంలో జన్మించినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా భాగ్యశాలురే. గొప్ప కఠినమైనటువంటి వ్రత పాలనం చేశారు శివరాత్రి సమయంలో. వాళ్ళు రాత్రి మొత్తం కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నారు, కేవలం జలం మాత్రమే తాగి అక్కడ వాళ్ళు తపస్సులా చేసేసారనమాట శివరాత్రి. ఓకే, నెక్స్ట్ ఐదవ శ్లోకం శేషరత్నం మాదిరి. శేషరత్నం మాతాజీ, ఉమాపతి ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. కశ్చిన్ మహాన్ హిస్తస్మిన్ విపినేతి రుభుక్షితః. కచ్చిన్ మహాన్ అస్తిన్ అస్తిన్ స్మిన్ విపినేతి బుభుక్షితః. యదృచ్ఛయా గతో నందం శయానామురగోగ్రసీత్. యదృచ్ఛయా గతో నందన్ శయానామురగోగ్రసీత్ మురుగోగ్రసిత్తు. ఆకలిగొని ఉన్న ఒక మహాసర్పము ఆ రాత్రి వనమున ప్రవేశించెను. అది ప్రాకుచు నందుని చెంతకు వచ్చి అతన్ని పట్టుకునెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరం. ఓకే, వీళ్ళందరూ కూడా ఆ రాత్రి సమయంలో అక్కడే వాళ్ళు ఉన్నారు. సో కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతూ వాళ్ళు ఉపవాసం చేస్తూ ఘోరమైనటువంటి తపస్సును చేస్తున్నారు. ఆ సమయంలో ఆకలితో ఉన్నటువంటి ఒక మహాసర్పం వచ్చింది ఆ వనంలోకి, వచ్చి నందుని చెంతకు వచ్చి అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆరో వర్షంలో ఉమాపతి ప్రభు. సచుక్రోశాహీనాగ్రస్తః కృష్ణ కృష్ణ మహానయం. సచుక్రో సాహినాగ్రస్త కృష్ణ కృష్ణ మహానయం. సర్పో మాం గ్రసతి తాత ప్రపన్నం పరిమోచయ. ఓ మాం గ్రసతే తాత ప్రపన్నం పరియోచయ. సర్పగ్రస్తుడైన నంద మహారాజు, కృష్ణ కృష్ణ నాయనా, ఈ మహాసర్పమును నన్ను మింగివేయుచున్నది. శరణాగతుడునగు నన్ను కాపాడమని అరవసాగను. హరే కృష్ణ ప్రభు సిద్ధాంతర్పణ. మనకి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ కృష్ణుడిని పిలుస్తారు బృందావనంలో. గోపులే కానీ, గోపబాలురే కానీ, గోపికలే కానీ, బృందావనంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, చివరికి తన తండ్రి అయినటువంటి నంద మహారాజుకు కూడా ఏదైనా ఆపద వస్తే కృష్ణుడిని పిలుస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ సర్పగ్రస్తుడైనటువంటి నంద మహారాజు, కృష్ణ కృష్ణ నాయన, ఈ మహాసర్పం నన్ను మింగివేయుచుంది, నేను నీకు శరణాగతున్నాను, నువ్వే నన్ను కాపాడు అని నందుడు కృష్ణుని పిలుస్తున్నాడు. నెక్స్ట్ ఏడవ శ్లోకం లక్ష్మీ ఆత్మకుర్మగా. తస్య చాక్రందితం శ్రుత్వా గోపాల సహసోత్తితా. తస్య చాక్రందితం శ్రుత్వా గోపాల సహసోస్థితా. గ్రస్తం చ దృష్ట్వా విభ్రాంతా సర్పం వివ్యధురుల్ముఖై. గ్రస్తం చ దృష్ట్వా విభ్రాంతః సర్పం వివ్యధురుల్ముఖై.
గోపాలు నందుని అరుపులను వినినంతట వెంటనే మేల్కొని అతడు సర్పముచే మింగివేయబడుటను గాంచిరి వ్యాకుల చేతులై అంతట వారు మండుచున్న కర్రలతో ఆ సర్పమును కొట్టిరి. హరే కృష్ణ అక్కడ ప్రభు. ఉన్నటువంటి గోపాలు అంటే గోకులు, కృష్ణ వచ్చిందా కూడా ఎదురు చూడలేదు వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నందుని కాపాడుకోవాలి అనేటువంటి భావనలోనే ఉన్నారు. వాళ్ళు కృష్ణుడు వచ్చిందా కూడా ఎదురు చూడకుండా అక్కడ ఉన్నటువంటి మండుతున్నటువంటి కట్టెలతోటి సర్పాన్ని కొట్టడం అనేటువంటిది చేశారు, నందుని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ 8వ శ్లోకం. కృష్ణకుమారి మాతాజీ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. అలా తైదహ్యమానోపి నాముంచెత్తమురంగమః. అలా తేర్ష్యః మనోపి నాముంచెత్తమ వర్గజమః. తమస్పృశత్పదాభ్యేత్య భగవాన్ సాత్వతాం పతిః. తమశ్రుతిదాభ్యేత్య భగవాన్ సాతీతాపతిహి. కాని మండుచున్న కర్రలు తమను కాల్చుచున్నను సర్పము నందుని విడిచిపెట్టలేదు. అప్పుడు స్వాంతాంతపతియగు శ్రీకృష్ణుడు అచ్చటకు వచ్చి తన పాదంతో ఆ సర్పమును తాకెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మండుతున్నటువంటి కర్రలతో కొట్టినా కానీ సర్పం మాత్రం నందుని మింగుతూనే ఉంది, నందుని మాత్రం వదిలిపెట్టలేదు. అంటే ఆ కర్రలు, మండుతున్నటువంటి కర్రలు కూడా సర్పాన్ని ఏమీ చేయలేకపోయాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి కేవలం తన కాలుతోటి సర్పంని తాకటం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. అమృత మాతాజీ సవై భగవత మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీరు అది తీసేయండి మాతాజీ, ఇయర్ ఫోన్స్ తీసేయండి. సవై భగవత శ్రీమత్ పాన్ అస్పర్శ హతాశుభః. హరే కృష్ణ ప్రభుజీ, మీ వాయిస్ వినపడలేదు ప్రభుజీ. ప్రమీల చెప్పండి చదవండి ప్రభుజీ, మళ్ళీ చెప్పండి నేను చేత. హరే కృష్ణ. సవై భగవత శ్రీమాన్ పాదస్పర్శ హతాశుభః. సవై భగవత శ్రీమాన్ పాదస్పర్శ హతాశుభః. భేజే సర్పవపుర్హిత్వా రూపం విద్యాధరార్చితం. భేజే సర్పవపుర్హిత్వా రూపం విద్యాధరార్చితం. భగవాను దివ్య పాదము పాద స్పర్శచే సమస్త పాపములను నశించగా ఆ సర్పదేహమును విడిచి పూజ్య విద్యాధర రూపమును పొందెను. భాష్యం. అప్పటి వరకు ఉన్నట్టి సర్పము విద్యాధరులలో పూజనీయమగు సుందర రూపమున్న సుందర రూపమున ప్రకటమయ్యేనని రూపము విద్యాధరార్చితము అను పదము పద సమూహము సూచించును అనగా అది విద్యాధర నాయకునిగా ప్రకటమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి పాదాలతోటి ఆ సర్పాన్ని తాకారో వెంటనే ఆ సర్పం కాస్త విద్యాధరుడుగా మారిపోయింది. అంటే గంధర్వుల్లో ఒకళ్ళు అనమాట, ఓకే, విద్యాధరుడుగా మారిపోయింది. సో ఇప్పుడు ఆ విద్యాధరుడు ఎవరు, ఆ విద్యాధరుడు ఎందుకు సర్పరూపం తీసుకున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మనకి విద్యాధరుడు ద్వారానే వింటాం. ఓకే, కృష్ణుడు ఇప్పుడు విద్యాధరుడిని అడుగుతారు, ఏమని అడుగుతారు, విద్యాధరుడు ఏం చెప్తాడు అనేటువంటి. నెక్స్ట్ 10వ శ్లోకం. ప్రమీల మాతది హరే కృష్ణ ప్రభుజీ. తమపృచ్ఛద్రుషీకేశః ప్రణతం సమవస్థితం. తమపృచ్ఛద్రుషీకేశః ప్రణతం సమవస్థితం. దీప్యమానేన వపుషా పురుషం హేమమాలినం. దీప్యమానేన వపుషా పురుషం హేమమాలినం. సువర్ణ కంఠాభరణములను ధరించినట్టి తేజోమయ దేహముతో ఎదుట నిలిచి వందనము కావించుచున్నట్టి ఆ పురుషుని అనంతరము హృషీకేశుడు ఇట్లు ప్రశ్నించెను. భాష్యము. దేవతాస్వరూపుడు పలుకుబోవుచుండగా అతని వాక్కులపైననే ప్రతి ఒక్కరూ దృష్టి నిలుపవలనని శ్రీకృష్ణుడు వాంఛించెను. అందువలన ఎదుట అవనత శిరుడై నిలిచి ఉన్న పూర్వ విద్యాధరుని అతడు స్వయముగా ప్రశ్నించెను. హరే కృష్ణ ప్రభుజీ.
ఓకే, సో సువర్ణ కంఠాభరణములను ధరించినటువంటి తేజోమయమైనటువంటి దేహంతో ఎదుట నిలబడి ఉన్నటువంటి ఎదుట నిలబడి వందనాలు చేస్తున్నాడు. ఓకే, విద్యాధరుడు శ్రీకృష్ణుడికి వందనాలు చేస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి ఆ పురుషుణ్ణి హృషీకేశుడు ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు అనేటువంటిది నెక్స్ట్ వస్తుంది. యాక్చువల్గా అయితే కృష్ణుడు ప్రశ్నించి తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. విద్యాధరుడు ఎవరు, ఎందుకు సర్పరూపంలోకి వచ్చారు అనేటువంటి విషయం కృష్ణుడికి తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యాధరుడు ఏం చెప్తాడో వినాలి అని కోరుకున్నారు. అందుకనే విద్యాధరుడు ద్వారానే ఆయన యొక్క పూర్వ వృత్తాంతాన్ని అడుగుతున్నారు అన్నమాట. అది నెక్స్ట్ శ్లోకంలో అడుగుతారు. ఏమడుగుతున్నారో చూద్దాం. రామకృష్ణ ప్రభు, ఓ హరే భవాన కృష్ణ, పరయా లక్ష్మ్యా రోచతేద్భుత దర్శన. కో భవాన్ పరయా లక్ష్మ్యా రోచతే అద్భుత దర్శన. కథం జుగుప్సితామేతాం గతిం వా ప్రాపితో వశః. కథం జుగ్పిస్థితాం ఏతాం గతిం వా ప్రాపితో వశః. శ్రీకృష్ణుడు పలికెను, మహాశయ, అమిత సౌందర్యముతో దేదీప్యమానమగును పరమాద్భుతమగును గోచరించుచున్నట్టువి నీవెవరువు? ఇట్టి ఘోరమగు సర్పదేహమును నీకెవరు కలగజేసిరి? హరే కృష్ణ. సో కృష్ణుడు ప్రశ్నించాడు, ఓ మహాశయ, అమిత సౌందర్యంగా ఉన్నావు, దేదీప్యమానంగా పరమాద్భుతముగా గోచరిస్తున్నావు, మరి అలాంటి నీవు ఈ ఘోరమైనటువంటి సర్పదేహాన్ని ఎందుకు తీసుకున్నావు అని, నీకు ఎవరిచ్చారు ఈ సర్పదేహం, ఎందుకు నువ్వు సర్పదేహంలోకి మారాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా విద్యాధరులు అంటే చాలా అందంగా ఉంటారనమాట. విద్యాధరులు అందానికి చాలా ఆకర్షితులు అవుతారు, చివరికి దేవతాకన్యలు కూడా అంత అందంగా ఉంటారు విద్యాధరులు. మరి విద్యాధరుల అందరిలో కూడా ఉత్తముడైనటువంటి విద్యాధరుడు అంటే ఈయన. మరి అలాంటి ఆయన అందము వాళ్ళందరి అందం కంటే కూడా మించి ఉంటుంది. సో ఆయన అందము మరి ఎందుకు సర్పంలా మారిపోవాల్సింది, అంత అందగాడైనటువంటి విద్యాధరుడు అని కృష్ణుడు అడిగారు. ఇప్పుడు ఆ సర్పం సమాధానం చెప్తుంది. హైమవతి మాధవ్, సర్పం అప్పవాచ అహం విద్యాధరం కశ్చిత్ సుదర్శన ఇతి శ్రుతం. అహం విద్యాధరా కచ్చి సుదర్శన ఇతి శ్రుతా. శ్రియా స్వరూప సంపత్యా విమానేనాచరం దిశః. శ్రియా స్వరూపా సంపత్యా విమానేన చరణ దిశా. ఋషీన్ విరూపాంగిరసః రస ప్రాహ సంరూపదర్పితః. ఋషీన్ విరూపాంగిరసః ప్రాహ సంరూపదర్పితా. తైరిమం ప్రాపితో యోనిం ప్రలబ్ధైస్వేన పాప్మనాం. ఐరిమాం ప్రాపితో యోనిం ప్రలబ్ధై స్వేన పాప్మనా. హరే కృష్ణ ప్రభు, సర్పము పలికెను, నేను సుదర్శనుడను సుప్రసిద్ధ విద్యాధరుడను ఐశ్వర్య రూప సంపన్నుడను. నేను విమానమునందు అన్ని దిక్కులా స్వేచ్ఛగా సంచరించుండెను. ఒకనాడు నేను వికార రూపులకు కొందరు అంగీరస గోత్రజ దుష్టులను గాంచి సౌందర్య గర్వముచే వారిని పరిహసించితిని. ఆ పాపమునకు వారు నన్ను ఈ నీచ సర్పదేహమును పొందినట్టు చేసిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ. సో చెప్తున్నాను అనమాట, ఇప్పుడు ఆ సర్పం ఏం చెప్తుంది, నేను సుదర్శనుడను సుప్రసిద్ధ విద్యాధరుడను ఐశ్వర్య రూప సంపన్నుడను అయినటువంటి నేను విమానమునందు అన్ని దిక్కులా స్వేచ్ఛగా సంచరించుతున్నాను. ఒకనాడు నేను వికార రూపులకు కొందరు అంగీరస గోత్రజ ఋషులను గాంచి సౌందర్య గర్వముచే వారిని పరిహసించితిని. ఆ పాపమునకు వారు నన్ను నీచ సర్పదేహమును పొందినట్లు చేసిరి. ఓకే, సో అంగీరస గోత్రం ఉన్నటువంటి, అంటే యాక్చువల్గా అంగీరస ఋషి కాదు, అంగీరస గోత్రాన్ని పొంది ఉన్నటువంటి ఋషులు కొంతమంది వికారంగా ఉన్నారు. నేనేమో చాలా అందగాడిని, నేను పైన విమానంలో తిరుగుతూ వాళ్ళు అంత అందవికారంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి నాకు ఉన్నటువంటి అందంతో నేను గర్వితుండైపోయి నేను వాళ్ళని పరిహసించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు నన్ను సర్పదేహం పొందమని నాకు శపించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం నరసింహారావు ప్రభుజీ, శాపో మేనుగ్రహాయైవ కృతస్థై కరుణాత్మభిః. ఆగో మే ననుగ్రహాయైవ తుతస్థై కరుణాత్మభిః. యదహం లోక గురుణా పదా స్పృష్టో హతాశుభః. యదహం లోక గురుణాం
అదా స్పృష్టో హతశుభః సర్వలోక పరమగురువనగూని పాదముచే ఇప్పుడు నేను శుషించబడి సమస్తముగు అశుభము నుండి విడబడితే కనుక వాస్తవమునకు ఆ లాభము కొరకై ఆ కరుణామయులకు విష్ణు నన్ను చెప్పించిరి. హరే కృష్ణ ప్రభు యాక్చువల్గా దంతోత్తరము. ఈయన శాపాన్ని కూడా ఒక వరంలో చూస్తున్నారు. ఒకవేళ కనుక ఈయనకు ఆ శాపం కనుక రాకపోతే కృష్ణుడు పాదాలను తాకేటువంటి అవకాశం వచ్చి ఉండేది కాదు. అందుకని ఈయన ఎవరైతే శపించారో వాళ్ళు చాలా కరుణామయులు, వాళ్ళు నా ఎడ కరుణతో నన్ను శపించారు. వాళ్ళ కరుణతో నన్ను శపించడం వల్ల నీ పాదాలు నాకు తగిలాయి. నీ పాదస్పర్శతోటి పరమగురువు అయినటువంటి నువ్వు, పరమగురుడు అయినటువంటి నీ యొక్క పాద పద్మాల యొక్క స్పర్శతోటి నా శాపం నుంచి నేను విముక్తుడనయ్యాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే ఋషుల యొక్క శాపము అనేటువంటిది విద్యాధరుడికి లాభాన్నే కలిగించింది అనేటువంటి విషయం చెప్తున్నాను. నెక్స్ట్, అంటే మనం దేన్నైనా చూసుకొని గర్వితులమైతే ఆ గర్వం మనకి ఎప్పుడు పోతుంది అని అంటే భగవంతుని యొక్క పాదాల దగ్గరకు వచ్చినప్పుడు పోతుంది ఆ గర్వం. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ చదువుతారా? తం త్వాహం భవాభీతానాం ప్రపన్నానాం భయాపహం. భవభీతానాం ప్రపన్నానాం భయాపహం. ఆపృచ్ఛేశాప నిర్ముక్తః పాదస్పర్శాదమీవహం. ఆపృచ్ఛే శాప నిర్ముక్తః పాదస్పర్శాదమేవహం. భావం, దేవా, భవభీతితో నిన్ను ఆశ్రయించిన వారి సమస్త భయమును నీవు నశింపజేయుదు. నీ పాద పద్మ స్పర్శచే నేనిప్పుడు ఋషి శాప విముక్తుడనైతిని. ఓ దుఃఖనాశక, నా లోకమునకు పోవ అనుమతినిమ్ము. హరే కృష్ణ ప్రభు. భాష్యము, సుదర్శనుడు తన లోకమునకు పోవుటకు వినయముతో అనుమతిని అనుమతిని వేడినట్లు అపృచ్ఛే అను పదము సూచించునని ఆచార్యులు పలికిరి. నిక్కముగా పవిత్రమైనటువంటి మనస్సుతో అచట అతడు తన కార్యభారమును తిరిగి నిర్వహింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ, సమస్త దండవత్ భయాన్ని ప్రణామ్. నశింపజేయగలిగినటువంటి వాడు ఎవరు అని అంటే శ్రీకృష్ణుడు. భయానికే భయాన్ని కలిగించేది శ్రీకృష్ణుడు. ఏంటి భయాన్ని కలిగించేది అని అంటే కాలం, కాలస్వరూపుడైనటువంటి వాడు ఎవరు అని అంటే స్వయంగా శ్రీకృష్ణుడే. కాబట్టి కృష్ణుడికి ఎవరిని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణుడే అందరినీ భయపెడతారు. అలాంటి భయానికే భయాన్ని కలిగించేటువంటి నీవు నీ పాదపద్మ స్పర్శ ద్వారా ఋషి శాపాల నుంచి నేను విముక్తున్నయ్యాను. నన్ను ఇప్పుడు నా లోకానికి వెళ్ళడానికి నాకు అనుమతినివ్వు అని వినయంతో శ్రీకృష్ణుణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16వ శ్లోకం రోజామాతాజీ. ప్రపన్నోస్మి మహాయోగిన్ మహాపురుషా సత్పతే. ప్రసన్నోస్మి మహాయోగి మహాపురుష అనుజానీహి మాం దేవా సర్వలోకేశ్వరేశ్వరాన్. అనుజానీహి మాం దేవా సర్వలోకేశ్వరేశ్వరాన్. ఓ మహాయోగి మహాపురుష భక్తజననాథ, నేను నీ శరణాగతుడను. ఓ దేవా దేవదేవా సర్వేశ్వరేశ్వర, నీ ఇచ్ఛానుసారము నన్ను ఆజ్ఞాపింపుము. హరే కృష్ణ ప్రభు. ఓకే, నన్ను అంటే భగవంతుడి నుంచి ఆజ్ఞను తీసుకొని భగవంతుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అనేటువంటిది ఏ శరణాగతుడైనటువంటి భక్తుడైనా కానీ ఆలోచించేటువంటి విధానం. పైగా కృష్ణుడి నుంచి ఆజ్ఞ తీసుకోవడానికంటే ముందు ఆయన అన్ని లోకాలకి గురువు నువ్వు అనేటువంటి విషయాన్ని ముందే ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే కృష్ణుణ్ణి గురువుగా అంగీకరించారు. కృష్ణుణ్ణే గురువుగా అంగీకరించి నువ్వు నన్ను ఆజ్ఞాపించు, నేనేం చేయాలి ఇప్పుడు, నీ ఇచ్ఛానుసారం నన్ను ఆజ్ఞాపించు అని ఆయన అడుగుతున్నారు అన్నమాట శరణాగతుడి. నెక్స్ట్ 17వ శ్లోకం రమ్యమాతాజీ. హరే కృష్ణ ప్రభు.
ब्रह्मदण्डाधिमुक्तोऽहं सद्यस्तेऽच्युतदर्शनात्। ब्रह्मदण्डाद्विमुक्तोऽहं सद्यस्ते अच्युतदर्शनात्। यन्नाम गृह्णन्नखिलान् श्रोत्रान् श्रोतॄन् आत्मानमेव च। यन्नाम गृह्णान्खिलान् श्रोतॄन् आत्मानमेव च। सद्यः पुनाति किं भूयस्तस्य स्पृष्टः पदाहिते। सद्यः पुनाति किं भूया तस्य स्पृष्टपदाहिते। ओ अच्युता, నీ దర్శన మాత్రమున నేను బ్రాహ్మణ శాపము నుండి వెంటనే విముక్తునైతిని. నీ నామమును ఉచ్చరించు వాడు తనతో పాటు శ్రోతలను కూడా పవిత్రుని చేయగలడు. అయినచో నీ పాదపద్మ స్పర్శ ఇంకెంత అధిక లాభదాయకమో కదా. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. ఓకే, నీ దర్శన మాత్రంతోనే నేను బ్రాహ్మణ శాపం నుంచి విముక్తుణ్ణయ్యాను. నీ నామాన్ని ఉచ్చరించినటువంటి వాడు తనతో పాటు శ్రోతలను కూడా పవిత్రుని చేయగలడు. అంటే ఎవరైతే కృష్ణ నామాన్ని, అంటే కృష్ణ కథని ఎవరైతే ఉచ్చరిస్తారో, కృష్ణ కథని చెప్పినటువంటి వాళ్ళు పవిత్రమవుతారు, కృష్ణ కథని విన్నటువంటి వాళ్ళు పవిత్రమవుతారు. ఎందుకంటే అందులో కృష్ణుడు ఉంటాడు కాబట్టి. ఓకే, ఇక నాకు నీ పాదపద్మ స్పర్శ దొరికింది, మరి ఇంక నేను ఇంకెంత లాభాన్ని పొంది ఉంటాను అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. నెక్స్ట్ 18వ శ్లోకం. రామకృష్ణ ప్రభుజీ ఇత్యనుజ్ఞాప్య దాశార్హం పరిక్రమ్యాభివంద్య. ज्ञाप्य दाशार्हं परिक्राम्यापि वस्तस्य चा। सुदर्शनो दिवं यातः कृच्छ्रान्नन्दश्च मोचिताम्। सुदर्शनो दिवं यातः कृच्छान्नन्दश्च मोचितः। ఈ విధంగా శ్రీకృష్ణుని అనుమతిని బడిసి సుదర్శనుడు అతనికి ప్రదక్షిణ నమస్కారములు కావించి పిదప స్వర్గమునకు పోయెను. ఆ విధంగా నందుడు కూడా ఆపద నుండి బయటపడెను. హరే కృష్ణ. ఓకే, నందుణ్ణి కాపాడడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు అనుమతి ఇవ్వగానే ఇక ఆ సర్పరూపంలో ఉన్నటువంటి ఆ సుదర్శనుడు ఆయన ఇప్పుడు తన మూల రూపానికి వచ్చేసారు. ఆయన దేవతాలోకానికి, స్వర్గలోకానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇందుమతి మాత నిశామ్య కృష్ణస్యతదాత్మవైభవం. నిశామ్య కృష్ణస్య తాదాత్మవైభవం. నిశామ్య కృష్ణస్యతదాత్మవైభవం. నిశామ్య కృష్ణస్య తాదాత్మవైభవం. వ్రజౌ కసో విస్మితచేతసస్తతః. వ్రజో కసో విస్మితచేతసస్తతః. సమాప్య తస్మిన్ నియమం పునర్వృజం. సమాప్య తస్మిన్ నియమం పునర్వ్రజం. నృపాయయుస్తాత్ తదయంత ఆధృతాం. నృపాయయుంతాత్ తదయంతాధృతః. ప్రజవాసులు శ్రీకృష్ణుని మహాప్రభావమును గాంచి విస్మితులైరి. రాజా పిదపవారు శివార్చనను పూర్తిగా వించి మార్గమధ్యమున శ్రీకృష్ణుని అద్భుత కర్మలను ఆదరముతో కీర్తించుతూ వ్రజమునకు తిరిగి వచ్చిరి. హరే కృష్ణ ప్రభు. సో కృష్ణుడు ఏలీలు చేసినా గానీ గోపబాలురందరూ ఇదివరకు ఏం చేసేవాళ్ళు? గోపబాలు సమక్షంలోనే ఏలీలు అనేది జరిగింది. గోపబాలు ఏం చేసేవాళ్ళు? అంతా అడవి నుంచి ఆయన అయిపోయాక అప్రిషియేట్ చేశాను ప్రభుజీ. చేసినటువంటి లీలలను కీర్తించుకుంటూ వ్రజానికి వెళ్ళేవాళ్ళు, అడవి నుంచి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఎందుకు అలా కీర్తించేవాళ్ళు? అక్కడ చూడనటువంటి వాళ్ళకు కూడా కృష్ణుడు చేసినటువంటి లీల అర్థం అవడం కోసం. ఓకే, ఆ విధంగానే ఇక్కడ వ్రజవాసులు శ్రీకృష్ణుని మహాప్రభావమును గాంచి విస్మితులయ్యారు. రాజా పిదప వారు శివార్చనను పూర్తి కావించి మార్గ మధ్యమున శ్రీకృష్ణుని అద్భుత కర్మలను ఆధారముతో కీర్తించుచు వ్రజమునకు తిరిగి. ఇది కృష్ణ చైతన్యంలో శివరాత్రిని గడపడం అంటే ఇది. ఓకే, కృష్ణ చైతన్యంలో శివరాత్రిని గడిపే విధానం అన్నమాట. కృష్ణుణ్ణి కీర్తిస్తూ, కృష్ణుడు చేసినటువంటి లీలల్ని గానం చేస్తూ శివరాత్రిని కంప్లీట్ చేయాలి. అది వ్రజవాసులు చేశారు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 20వ శ్లోకం. శ్రీదేవి మాత
कदाचिदध गोविंदो रामश्चाद्भुत विक्रय विक्रम సారీ ప్రభుజీ, ఏమైనా చదవమని ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతున్నారా? నేను చదవను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉమాపతి ప్రభుజీ చదవండి. కదాచిద తత గోవిందో రామచాద్భుత విక్రమః విజహ్రతుర్వని రాత్రాం మధ్యగౌ రజయోషితాం. విజహృతుర్వనే రాజ్యాం మధ్యగౌ ప్రజయోషితాం. పిదప్ప, ఒకనాడు అద్భుత కర్మ నిరుతులగు కృష్ణ బలరాములు బ్రజగోపాలనులతో గూడి రాత్రి సమయమున వనమునందు విహరించుచుండిరి. భాష్యం జయ ప్రపాల్ శ్రీ ప్రపాద్కి జై. ఈ శ్లోకమును ఒక క్రొత్త లీలను ఆరంభించుచున్నది. ఇచ్చట పేర్కొనబడిన సందర్భము హోళికా పూర్ణిమ అని ఆచార్య తెలిపిరి. అది గౌర పూర్ణిమ అని కూడా తెలియబడును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, హోలీ హోలీ పండుగ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఒకసారి ఏమైంది, వీళ్ళు కృష్ణ బలరాములు రజగోపాంగనలతో కూడి రాత్రి సమయంలో వనమునందు విహరిస్తూ. ఇక్కడ ఇంకొక కొత్త లీల స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త లీల అంటే హోలీ సమయంలో అన్నమాట. శంఖచూడుడు అనేటువంటి రాక్షసుని చంపేటువంటి ఈ యొక్క లీల. ఇది మనము ఈ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది, అది మనం రేపు చదువుకుందాం. ఈరోజుకి ఇక్కడికి ఎండ్ చేద్దాము. నందమహారాజుని రక్షణము అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే హరే.